చూస్తున్నాము మూసీ రివర్ ప్రవహించే రెండు వైపులా కూడా ఆక్రమణలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీకి చాలా క్లారిటీ వచ్చేసింది అంటే ఏ ఏ ప్రాంతమో ఆక్రమించింది రివర్ ప్రవహిస్తున్నటువంటి నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి వాటిని ఇప్పుడు తొలగించడానికి ఈజీనే కదా అధికారులు కూడా ఈజీ అవుతుంది కదా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా అంటే మీరు అన్నట్టుగా మూసి గాని మూసిగాక హైదరాబాద్లో ఉన్న మేజర్ నాలల మీద ఉన్న ఎంక్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ అవి పేదవాళ్ళు వేసినా పెద్దవాళ్ళు వేసినా ఈరోజు జిహెచ్ఎంసీ క్లారిటీ ఉంది ఏ నాల పైన ఎంత మనకు ఎంక్రోచ్మెంట్లు అయినాయి మూసి మీద ఎంత మేర ఎంక్రోచ్మెంట్లు అయినాయి క్లారిటీ ఉంది కాకపోతే తెలియక కట్టుకున్న వాళ్ళు కానీ తెలిసి కట్టుకున్న వాళ్ళు కానీ మూసి మీద ఎంక్రోచ్మెంట్లు కానీ నాలల పైన ఎంక్రోచ్మెంట్లు కానీ చెరువుల దగ్గర ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళు కానీ మేము కన్విన్స్ చేస్తే ఆ రోజు ఏదో వర్షం ఒక రోజు మందం ఇవాళ ఒక నెల మందం వచ్చిపోతుంది దానికి మా ఇండ్లు మేము అన్నీ కూలగొట్టుకోవాలంటే మీకు ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉన్నాయో కంపెన్సేషన్ కూడా ఇస్తామంటే ఆ రోజు వాళ్ళు ఇన్న సందర్భం కాదు ఇప్పుడు తేట తెల్లంగా ఈ రోజు వర్షం పడ్డది ఇలా ఎన్నో మునిగిపోయినాయి దాంట్లో ఇంకా 15 రోజులు నెల రోజుల దాకా కూడా ఉండలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీరు అన్నట్టుగా మాకు క్లారిటీ ఉంది మేము సర్వేలు చేసినాం చాలా వరకు ఎంతవరకు ఎంకరేజ్మెంట్ ఇవ్వద్దా ఉంది ఇవాళ ప్రజలకు అక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మరి ఇలా మూసీ డెవలప్మెంట్ కానీ జిహెచ్ఎంసీ తోటి కానీ మేజర్ నారాయణ మీద కన్స్ట్రక్షన్ కానీ ఈ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇప్పటికైనా మరి వాళ్ళ జిహెచ్ఎంసీ తోటి ప్రభుత్వంతో కలిసి వస్తే వారిని ఆదుకుంటూనే పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టుకుంటూనే మరి ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగిస్తూ పర్మనెంట్ ప్లాన్ దిశగా మరి సహకరించుకుంటూ పోతే ఎవరికి కూడా నొప్పించకుండా మెప్పించుకుంటూ ముందు పోయే ప్రయత్నంలో ఇది చాలా ఎగ్జాంపుల్ ఉంటుంది చాలా తేటతెల్లంగా ప్రకృతి వివరించుకుంటూ పోయిందని చెప్పొచ్చు రైట్ ముఖ్యంగా చూస్తుంటే దాదాపు రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి గత 2 రోజుల నుంచి అధికార పార్టీ 6 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పైన పూర్తి స్థాయిలో ఇంకా పట్టు సాధించలేదు రాజకీయంగా సాధించినా కానీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో ఇంకా విఫలమవుతూనే ఉంది అని చెప్పి ఉన్నటువంటి రాజకీయ విమర్శలు స్టార్ట్ అయ్యాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఒకటి సార్ ఇప్పుడు 6 ఏళ్ళ కానించి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జిహెచ్ఎంసీ పాలక మండలి వచ్చినాక ఏం చేసింది ఏం చేయలేదు అనేది హైదరాబాద్ ప్రజలకు ఐడియా ఉంది ఇలా 60 ఏళ్ళ కానించి చేయని ప్రభుత్వాలు చేయని పాలకులు 60 ఏళ్ళల్లో ఇలా మీరు అన్నట్టు ఈ ఎంక్రోచ్మెంట్లు ఈ నాలల పైన ఈ మూసీల పైన పేద ప్రజలకు సరిగా గైడ్ చేయక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయక మూసి 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చూస్తే మూసీకి ఇరువైపులా ఒక రోడ్డు వేసి మరి మూసీకి ఎంక్రోచ్మెంట్ కాకుండా దాని కబ్జాలు కాకుండా చూసుకునే సందర్భం లేదు చెరువులు కానీ మేజర్ నాలాల మీద కానీ ఇవాళ నాలాలకు పిల్లర్లు వేసి కడితే కూడా ఆ రోజు పట్టించుకునే సందర్భం ఇవాళ విధ్వంసం అంతా ఎంక్రోచ్మెంట్ అంతా ఆక్రమణలంతా మీ కాలంలో అయితే ఇప్పుడు వాటిని వాళ్ళందరూ కూడా నిర్దాక్షిణంగా మీరు కూలగొట్టేయండి తీసేయండి అది అంటే ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళని కన్విన్స్ చేసి మెప్పించి తీసుకోవాలి ఇలా ప్లేన్ ఏరియాలో కట్టిన ప్రాజెక్టులకు మరి ఇలా హైదరాబాద్లో డెవలప్మెంట్కు లింక్ పెడుతున్నారు కొంతమంది ఇలా హైదరాబాద్లో ఇండ్లన్నీ కూలగొట్టి వాళ్ళను నిరాశ్రయాలవుతారు వాళ్ళందరూ ఒకసారి వాళ్ళకి ఎక్కడైనా ఆల్టర్నేటివ్ చూడాలి ఇలా ఖాళీ ప్లేస్లో కట్టేదానికి హైదరాబాద్లో డెవలప్మెంట్కి సంబంధించి చిత్తశుద్ధితో ఉన్నాం చాలా రోడ్లు డెవలప్మెంట్ వెడల్పు చేయడం జరిగింది చాలా జంక్షన్లు ఫ్రీ చేయడం జరిగింది చాలా మిస్సింగ్ లింక్ రోడ్స్ చేయడం జరిగింది ఇవాళ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవాళ జిహెచ్ఎంసీలో ఎంసీహెచ్లో ఉన్న మరి ఇలా జిహెచ్ఎంసీగా మారిన ప్రాంతంలో మరి ఇలా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇవి కానీ చాలా ఎంత అభివృద్ధి అనేది హైదరాబాద్ పైలకు ఐడియా ఉంది ఇలాంటి అసాధారణ విపత్తు వచ్చినప్పుడు వేరు కానీ ఇవన్నీ ప్రతి అంశం అటెండ్ చేసిన సందర్భం జిహెచ్ఎంసీలో మరి ఏ ప్రభుత్వాలు చేయలేదు 60 ఏళ్ళ కాంచి పట్టించుకున్న ప్రభుత్వం హైదరాబాద్ను ఎప్పుడూ మరి యొక్క పక్కా ప్రణాళిక ప్రకంగా అభివృద్ధి చేయడంలో విఫలమైన పార్టీలన్నీ కూడా ఇలా 6 ఏళ్లలోనే ఇలా ఒక అల్లావుద్దీన్ అద్భుద్ధి పొందాక ఏదో చేయలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 60 ఏళ్ళ కాంచి మీరు చేసిన విధ్వంసాన్ని 6 ఏళ్లలోనే ఇవాళ ఏదో అల్లావుద్దీన్ అద్భుద్ధిలోకి ఇట్లా మసిపూచి మారడుగా చేయలేము దాన్ని మనం కొంత మెరుగైన పరిస్థితులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ దానికి సంబంధించిన సిబ్బందిని క్రియేట్ చేయడం కానీ మిషనరీ పెట్టుకోవడం కానీ కొంత ఎంక్రోచ్మెంట్ తొలగించడం కానీ కొన్ని సామాన్య డ్రైనేజ్ సివరేజ్ అన్నీ కూడా కొంత స్ట్రీమ్లైన్ చేయగలిగినాం కాబట్టి ఇవాళ 4 సెంటీమీటర్లు కాదు 2 సెంటీమీటర్లతో హైదరాబాద్ తట్టుకోలేని హైదరాబాద్ను ఇవాళ 20-30 సెంటీమీటర్లు వచ్చినా కూడా ఒక హాఫ్ డే అటు ఇటుగా ఒక గంట అటు ఇటుగా తట్టుకోగలుగుతున్నాం అంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో మరి హైదరాబాదు ఇలా కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉండి ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేసుకుంటూ అప్రమత్తం చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి దీన్ని కూడా తట్టుకొని నిలబడగలుగుతున్నాం. ఇయల 60 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసం ఇయల కాంగ్రెస్ గాని టీడీపీ గాని మరి మిగతా ప్రాంతాల్లో ఉన్న బీజేపీ గాని వీరందరూ కూడా మరి ఆ రాష్ట్రాల ఆ పరిస్థితులు ఎక్కడ ఏ రకంగా తట్టుకోగలుగుతున్నాయి. హైదరాబాద్ ఇంత జరిగినా కూడా గత 4-5 ఏళ్లలో ఎన్ని విపత్తులు వచ్చినా హైదరాబాద్ ది బెస్ట్ మన డిజాస్టర్‌ను ఎదుర్కొన్నదని చెప్పి పక్క ప్రభుత్వాలు పక్క సంబంధించిన ఎన్జిఓస్ చాలా మంది కామెంట్ చేసిన సందర్భం. ఈ ఇంత వరదలు వచ్చినప్పుడు అది అమెరికా అయినా ఇవాళ వాషింగ్టన్ అయినా రష్యా అయినా మాస్కో అయినా 30-20 సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి కుండపోతగా వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దానికి ప్రకృతి విలయ తాండవానికి ఎవరు కూడా అతిథులు. కొన్ని ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్ మీ నోటీస్లోకి తీసుకొస్తున్నాను, మీకు కూడా తెలుసు ఆల్రెడీ. అయితే ఈ ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్లో జరుగుతున్నటువంటి వరుస ఇష్యూస్ మూలంగా సోషల్ మీడియాలో కూడా మెమేలు రావడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటూ సపరేట్ కామెడీ షోలు స్టూడియోలు వీడియోలు అన్నీ కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకటి ఆరంగర్ చౌరస్తా దగ్గర ఎప్పుడు చూసినా కానీ నీళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత రాజ్భవన్ ఎదురుగా కూడా నీళ్ళు వస్తే అక్కడ ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి. ఆరంగర్ చౌరస్తా, తర్వాత రాజధాని రాజ్భవన్ ముందర ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఆ తర్వాత నిన్న అప్ప చౌరస్తా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఇలాంటి బాటిల్ నెక్స్ మీద జనాలు ఎక్కువగా తిరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా మనం ఇంకా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సోషల్ మీడియా టార్గెట్గా జరుగుతుంది కొద్దిగా.